స్వామి ఎలా ఎలా ఉంది ఇక్కడ అసలు డెవలప్మెంట్స్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ తరఫున పది సంవత్సరాలు గెలిచి తన సొంత అవసరాలు సొంత తన యొక్క సొంత అవసరాలని అలాగే అనేక రకాలుగా ప్రజల్ని పది సంవత్సరాలు ఇబ్బంది పెట్టి వినుకొండ అభివృద్ధిని ఎటువంటి అభివృద్ధిని సర్వనాశనం చేసినటువంటి జీవి ఆంజనేయ గారు బ్రహ్మనాడు గారు రాకతో బ్రహ్మనాయుడు గారు ఈ వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరంకరణ సమయం దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా బ్రహ్మనాయుడు గారు గెలిచిన దగ్గర నుంచి కూడా వినుకొండ అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది ఈ వినుకొండ గత పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి మంచినీటికి ఎంతో కటకట్లాడుతూ ఉండేది ప్రతి సంవత్సరం కూడా ఏ రోజైతే బ్రహ్మనాయుడు గారు మరి అందరు ఆశీస్సులతో ముప్పై వేల మెజార్టీతో ఈ వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా స్థానం దక్కించుకున్నారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మంచినీరు అయితే ఈ రోజు వరకు అంటే వినుకొండలో మంచినీటి సమస్యను తీర్చుకునే ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు అలాగే అనేక రకాల కార్యక్రమాలు కొండ కొండపైకి ఘాట్ రోడ్ నిర్మాణం అది ఆయన సొంత నిధులతో కానీ మరి వచ్చిన నిధులతో కానీ ఆయన ప్రతిరోజు దగ్గరుండి పర్యవేక్షించి ఈ రోజున ఆ కొండఘాటు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలందరూ కూడా మరి ప్రతిరోజు ఆ కొండపై దగ్గరికి వెళ్ళి ఆ రామలింగేశ్వరం దర్శించుకొని వస్తూ ఉన్నారు అలాగే వినుకొండలో ఈ కట్టల రోడ్లు కానీ అలాగే ఎన్ఎస్పి కాలనీ యొక్క త్వరలో షాపింగ్ కాంప్లెక్స్ జరుగుతూ ఉంది ఆ శంకుస్థాప కానీ అలాగే త్వరలో పార్క్ కట్టబోతూ ఉన్నారు వంద కోట్లతో అలాగే గవర్నమెంట్ వంద పడకల ఆసుపత్రి కానీ ఇవన్నీ బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాతే ఈ వినుకొండ అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ బ్రహ్మ బ్రహ్మనాయుడు గారు వినకుండా ఎమ్మెల్యే ఆయన వస్తే ఇంకా ఈ వినకుండా మరో ఇంక వినకుండా ఇలాంటి అభివృద్ధి పదవులు వినకుండా ఆశ్చర్య విధంగా శ్రీ బ్రహ్మనాయుడు గారి పరిపాలన ఉంది కాబట్టి మా స్థానికులు పెద్ద ఆయన మా బొల్లా బ్రహ్మరాయుడు గారు మళ్ళా మరలా ఎమ్మెల్యేగా అతి పెద్ద మెజార్టీతో అఖండ మెజార్టీతో గెల గెలుస్తారు గెలవాలని కూడా మేము ప్రయత్నం చేస్తాం మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ